ఎన్ని జన్మలైనా మా ఎన్న మా జై బాబు జై జై బాబు ఎవడైనా సరే ఎవడైనా రానే మా అంటే మా మహేష్ బాబు గారు మా మహేష్ బాబే మా అన్న ఎవడు కూడా పండుగాడు జై బాబు జై జై బాబు ఎవరు తోపేం లేదన్నా మా మహేష్ బాబు తప్ప మాకు ఒకటే మహేష్ బాబు తప్ప ఇంకేమో లేరన్నా ఈరోజు ఒక ముఖ్యమైంది మా మహేష్ అన్న బర్త్డే హ్యాపీ బర్త్డే మహేష్ అన్న ఈ సందర్భంగా మీ అభిమానులు చాలామంది ఉన్నామన్న అట్లానే ఈ గుంటూరులో చాలా ఇంకా నువ్వు అభివృద్ధిలోకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్న నీలా చాలామంది స్టూడెంట్స్ ఉన్నానన్న మీకు అండగా మా ఫ్యాన్స్ ఫ్యాన్స్ ఉన్నావన్న మీకు ఇబ్బంది లేదన్న మీరు ఎలానే సక్సెస్ స్టోరీగా నడుచుకుంటూ ముందుకు వెళ్తుంటూ అనుకొని ముందుకు నడుచుకుంటూ సినిమాలో సినీ ఫీల్డ్లో కానీ ఎటువంటి రంగాలలో కానీ నువ్వు ముందంజలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్న అలానే మా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో కానీ మీకు హ్యాపీ బర్త్డే తెలియజేసుకుంటున్నా థ్యాంక్ యూ అన్న మహేష్ బాబు అన్న మహేష్ బాబు ఇది ఎప్పుడు ఎక్కడ ఎక్కడా జరగలేదు ఏ రాష్ట్రంలో కూడా జరగల ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఈ చరిత్ర ఎక్కడ సృష్టించాల మహేష్ బాబు బర్త్డే రోజున రెండు షోలు దాదాపుగా గుంటూరులో దాదాపుగా మూడు థియేటర్లో ఏమో జరుగుతున్నాయి ఇంకా అది నాకు కూడా పూర్తిగా తెలియదు ఇలాంటి చరిత్ర ఎక్కడా లేదు ఎక్కడ జరగదు కూడా ఈజ్ ఎ నెంబర్ వన్ స్టార్ ఎవరి గొడవల్లో లేడు ఏ దాంట్లో కూడా ఉండడు సింపుల్ సిటీగా ఉంటాడు మా బాబు మహేష్ బాబు ఇది ఇంకా మళ్ళీ పుట్టదు కూడా తిరిగి రాదు కూడా ఈజ్ ఏ మహేష్ బాబు ఇతను ఒక్కడికే సాధ్యం అది ఇంకెవరికి సాధ్యం కాదు కూడా ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి చాలు మహేష్ బాబు ఇదే లైక్ చేయండి ఇవాళ పోకిరి మహేష్ బాబు ఆగస్ట్ 9th హ్యాపీ బర్త్డే టు మహేష్ బాబు థ్యాంక్ యూ సార్ హ్యాపీ బర్త్డే టు మహేష్ అన్న మహేష్ అన్న మీకోసం మేము ఎప్పుడు దాకా మీరు ఉన్నంత వరకు మీ పిల్లలు ఉన్న తర్వాత మీ పిల్లలకి మా పిల్లలు ఉంటారు వాళ్ళ పిల్లలకి వాళ్ళ పిల్లలు కూడా ఉంటారు సార్ హ్యాపీ సార్ మీరు హ్యాపీగా ఉండాలి నిండు నూరేళ్ళుగా హ్యాపీగా వడదిల్లండి సార్ తెలుపుకుంటూ ఈరోజు మహేష్ అన్న బాబు అన్న పుట్టినరోజు కోసం మన అందరం భాస్కర్ సినిమాల్లో పోకిరి సినిమా చూడాలని ఎంతో ఆనందంగా ఇవాళ అందరూ ఫ్యాన్స్ అందరూ కలిసి ఇవాళ చూడటానికి వచ్చారు మాకందరికీ ఎంతో సంతోషంగా ఎంతో ఉత్సాహంగా ఉంది అలాగే ఇంత ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మా అన్న మహేష్ బాబు గారు మేము కోరుకుంటూ అభిమందులు చేసుకుంటూ చాలా ఇదిగా చాలా ఇదిగా కోరుకున్నాం థ్యాంక్ యూ సో మచ్ పుట్టినరోజు సందర్భంగా అసలు ఇంత పోగిరి సినిమా మళ్ళీ ఈరోజు రిలీజ్ అయినట్టు అనిపిస్తుంది కానీ ఇంకో పండగ వచ్చినట్టు అసలు కొత్త వాతావరణం అంతా అసలు అందరూ చాలా ఉత్సాహంతో ఉన్నారు రెండు షోలు పడుతున్నాయి అసలు మొత్తం ఓవరాల్ అన్ని హౌస్ఫుల్ అయిపోయినాయి
అసలు చాలా సంతోషంగా ఉంది నాకైతే. కానీ ఇప్పుడు కూడా టికెట్లు మాత్రం దొరకలేనంత పరిస్థితి ఏర్పడింది. జనాలందరూ చాలా మంది సెకండ్ పార్ట్ ఉందా పోగిరి అని చాలా మంది అడిగేవాళ్ళు ఉన్నారు. కానీ చాలా మంది అలాగే అనుకుంటున్నారు కూడా. కానీ ఈ పోగిరి సినిమా ఇలాగే మళ్ళీ ఇంకోసారి కూడా వచ్చినా గానీ మళ్ళీ ఇంకోసారి ఇది రీరిలీజ్ లాగైతే లేదన్నా, మళ్ళీ కొత్తగా రిలీజ్ అవుతున్నట్టు సినిమా వచ్చినట్టు అనిపిస్తుంది. అసలు ఈ హడావుడి చూస్తే ఇంకా కొంచెం సేపట్లో ఇంకా క్రౌడ్ ఎక్కువైపోతుంది. ఇప్పటికే ట్రాఫిక్ చాలా వరకు మొత్తం ఇప్పుడు దాకా ఒక తుఫాన్ వచ్చినట్టుంది, ఇప్పుడు నుంచి మరో తుఫాన్ మొదలైపోతుంది. కానీ చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారు చూడటానికి. అలాగే మన మహేష్ బాబు అన్నకి మనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మహేష్ బాబు అన్న. ఓకే, ఇలాంటి పుట్టినరోజులు అన్న ఇంకా ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై ఎంబి. మీరు ఇక్కడ కాదు, అండమాన్లో కూడా షో పెట్టండి. అండమాన్లో తీహార్లో ఎక్కడైనా షో పెట్టండి. సప్త సముద్రాలు దాటుకొని వచ్చాను సరే, మేము చూస్తాం అన్నా. నీ కోసం ప్రాణాలు అయినా మేము ఇస్తాం అన్నా. నీ వెనకాల మేము ఉంటాం. కానీ రాజకీయాల్లోకి మాత్రం రామాక అన్నా. Please subscribe to Andhrodayam TV.